రాధాకృష్ణులను ప్రేమకు ప్రతిరూపంగా మనం చెప్పుకుంటాము. వేల సంవత్సరాలు గడిచినా సరే రాధాకృష్ణులను మనం తలుచుకుంటున్నాం అంటే రాధాకృష్ణుల ప్రేమ ఎంతో నిర్మలంగా ఆదర్శంగా నిలిచిపోయింది. మరి అలాంటి రాధను వదిలి కృష్ణుడు ద్వారకకు ఎందుకు వచ్చేశాడు? అసలు మధురను వదిలి కృష్ణుడు ద్వారకకు ఎందుకు వచ్చేశాడు? ద్వారకలో రుక్మిణి, సత్యభామ, శాంబవతిని కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? రాధను మర్చిపోయాడా? రాధ ద్వారకకు వస్తే ఏమైంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు గుండెలో పదిలంగా ఉంటుంది. అటువంటి ప్రేమే రాధకు కృష్ణుడి మీద ఉన్న ప్రేమ. రాధ కృష్ణుడి ప్రేమ మాత్రమే కోరుకుంది. ఇద్దరు ఒకే ఆత్మ, వేరువేరు శరీరాలని ఇప్పటికీ మన పెద్దవారు అంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణుడు రాధను పెళ్లి మాత్రం చేసుకోలేదు. రాధాకృష్ణుడు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? రాధను పెళ్లి చేసుకోవడం కృష్ణునికి ఇష్టం లేదా? లేదా కృష్ణుని పెళ్లి చేసుకోవడం రాధకి ఇష్టం లేదా? ఇలాంటి ప్రశ్న మీకు ఎప్పటికప్పుడు వచ్చే ఉంటుంది. నిజానికి ఒకసారి ఏం జరిగిందంటే రాధాకృష్ణుల మధ్య ఏదో విషయం మీద గొడవ జరిగింది. ఆ గొడవలో రాధ బాగా అలిగింది. అలకపాన్పు ఎక్కిన రాధ కృష్ణుడు ఎంత బతిమలాడినా రాధ మనసు మార్చుకోలేదు. కృష్ణుని మీద కోపం తగ్గలేదు. అయితే కృష్ణుడికి శ్రీరాముడు అనే ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. శ్రీరాముడు కూడా రాధను ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ రాధ కోపంలో ఉండడం వల్ల కృష్ణుడితో పాటు శ్రీరాముడిని కూడా బాగా తిట్టింది. దాంతో శ్రీరాముడు, నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అని రాధను శపించాడంట. అయితే రాధ ఎలా చనిపోయిందో ఇప్పుడు చూద్దాం. వేద గ్రంథాల ప్రకారం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు రాధతో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ ఎంతో నిస్వార్థమైనది, నిర్మలమైనది. ఒకసారి యశోద శ్రీకృష్ణుణ్ణి చెట్టుకు కట్టేసినప్పుడు రాధాకృష్ణుడు తొలిసారిగా చూసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు అని పండితులు చెబుతారు. శ్రీకృష్ణుడు జీవితాంతం రాధను ప్రేమించాడు. అయితే కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది. అలాగే తల్లికిచ్చిన మాట వల్ల రాధను పెళ్లి చేసుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జీవితంలో బాగా ఇష్టపడింది రాధను, అలాగే వేణువును. రాధ కూడా కృష్ణుని మురళీగానాన్ని ఎక్కువగా ఇష్టపడేది. రాధాకృష్ణులు బృందావనంలో ఎక్కువగా గడిపేవారు. గోకులంలో అంతా రాధాకృష్ణుల ప్రేమగాథలే వినిపించాయి. కృష్ణుడి ప్రేమలో రాధ పిచ్చిదాయిపోయింది. అయితే శ్రీకృష్ణుడు బృందావనాన్ని పూర్తిగా వదిలేసి ద్వారకకు వచ్చేస్తాడు. అయినా సరే రాధను మాత్రం శ్రీకృష్ణుడు మర్చిపోలేదు. రుక్మిణి, సత్యభామ కృష్ణుడి భార్యలే అయినా మన దేశంలో ఎక్కడైనా రాధాకృష్ణులే పూజలు అందుకుంటారు. అదే రాధాకృష్ణుల ప్రేమ యొక్క గొప్పతనం. రాధ చనిపోవడానికి కారణం ఏంటంటే అన్ని విధుల నుండి విడుదలయ్యాక కృష్ణుడిని చివరిసారిగా చూడాలని వెళ్ళింది. ద్వారకకు వెళ్ళాక సత్యభామ రుక్మిణులతో కృష్ణుడి వివాహం గురించి తెలుసుకుంది. కానీ రాధ బాధపడలేదు. రాధను చూసిన శ్రీకృష్ణుడు కూడా బాగా సంతోషించాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఇదివరకట్లాగా రాధ కృష్ణుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని అనుభవించలేకపోయింది. అయితే కృష్ణుడితో ఆధ్యాత్మిక సంబంధం ఏర్పరచుకోవాలని రాజభవనం నుండి రాధ వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ అప్పటికీ చాలా బలహీనంగా ఉంది రాధ. అయితే కృష్ణుడిని చూశాక రాధ చివరిసారిగా వేణువుని వాయించడాన్ని చూడాలని రాధ చెప్పడంతో కృష్ణుడు వేణువుని పట్టుకొని అద్భుతంగా వాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ వేణుగానాలు వింటూనే రాధ తన శరీరాన్ని విడిచింది. ఆమె మరణంతో శ్రీకృష్ణుడు చాలా ఏడ్చాడు. ఆమె ప్రేమకు ప్రతీకగా వేణువుని విరిచి పడేశాడు శ్రీకృష్ణుడు. ఇదంతా ద్వారకలోనే జరిగింది. అప్పటి నుండి శ్రీకృష్ణుడు వేణువుని వాయించలేదు. శ్రీకృష్ణుడు తన ప్రజలను జలాశయం నుంచి కాపాడుకోవడానికి ద్వారకను నిర్మించిన తన మనసు ఎప్పుడు బృందావనంపైనే ఉండేది. నిజమైన ప్రేమకు, స్వచ్ఛమైన ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమ ఒక ఉదాహరణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.